నమస్తే ఫ్రెండ్స్ మనకి మన ఫాలోవరు ఫ్యాను సబ్స్క్రైబరు కొంత రీసెర్చ్ చేసి మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అది యాస్టీస్ చదివేస్తాను ప్లస్ నా అనాలసిస్ యాడ్ చేస్తాను అదేంటంటే టాపిక్ ఒక్క నిమిషం మనము టాపిక్ ఎక్కడ రాసే ఉన్నాయి అదేంటంటే వీసా స్కామ్స్ అండ్ వావా అని ఉందండి గ్రీన్ కార్డు రావడానికి అదే అబ్యూజ్ చేస్తున్నారు అది అది అనమాట సో బేసికల్లే ఆయన చాలా ఇన్ఫర్మేషన్ పంపారు బట్ మనం కొంత అనాలసిస్ చేసి చెప్పాలి కదా సింపుల్గా చదువుతున్నాను అనమాట కొన్ని ఏంటంటే టెక్సాస్ దాని మీద ఆయన అన్న అది మూన్ లైటింగ్ టు అండ్ ట్రాఫికింగ్ అని మూన్ లైటింగ్ అంటే తెలుసు కదా ఒకళ్ళు మల్టిపుల్ జాబ్స్ చేయడం ఆ జాబ్స్ కూడా వేరే అనమాట దాన్ని లైటింగ్ అంటారు లేదు మనకు తెలియదు బట్ మున్ లైటింగ్ అంటే ఒకళ్ళు రెండు మూడు జాబ్లు చేయడం కానీ వీళ్ళు యూఎస్ సిటిజన్స్ వాళ్ళ జాబులు చేయిస్తున్నారని తర్వాత ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ దట్ అన్న డోంట్ వర్రీ అండ్ ఏదో రాశాడు మొత్తానికి సమ్ గర్ల్స్ ఆర్ గోయింగ్ టు గోయింగ్ ఇన్ టు హై ప్రొఫైల్ ప్రాసిక్యూషన్ అండ్ మ్యారేజ్ బ్లాక్ గైస్ అండ్ ఓవా ప్రోగ్రామ్ ఐ మేడ్ వన్ గై హీ టోల్డ్ మీ ఆల్ దిస్ అని ఆ పాయింట్స్ మనం ఇన్ అండ్ కోర్స్లో చదువుతున్నాం అనమాట లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండియన్స్ హోర్ రిసైడ్ ఇన్ కాలిఫోర్నియా నైట్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ బర్నింగ్ దేర్ ఇండియన్ పాస్పోర్ట్స్ అప్లైయింగ్ ఎస్ఐలెం ఇంతకుముందు కూడా నేను ఎస్ఐలెం మీద విన్నానండి తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా అప్లై చేశారని నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇందిరాగాంధీ అప్లై చేశారని నాకు చాలామంది చెప్పారు బట్ ఆ క్యాండిడేట్స్ని మనం ఇంటర్వ్యూ చేస్తే కానీ చెప్పలేము కదా కరాకండి అని నేను ఇన్ఫర్మేషన్ కోట అండ్ కోర్స్లో చదువుతున్నాను బాయ్స్ అండ్ గర్ల్స్ నైట్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఎబ్యూజింగ్ వావా ప్రోగ్రామ్ గెటింగ్ మ్యారీడ్ టు బ్లాక్ గైస్ అంటే వావా అనే ప్రోగ్రామ్కి నేను ఇక్కడ లింక్ పెడతానండి ఆ లింక్లో మీరు చదువుకోవాల్సింది ఏంటంటే ఊ ఈజ్ ఎలిజిబుల్ బెనిఫిట్స్ ఏంటి అవన్నీ యుఎస్సి సైట్లోనూ ఉన్నాయి ఇందులోనూ కూడా ఉన్నాయి అనమాట అది మీరు కొంచెం చదువుకుంటే సరిపోతుంది అంటే ఆ డిస్క్రిప్షన్ నేను ఇప్పుడు ఇవ్వక్కర్లేదు కదా యుఎస్ సిటిజన్ని ఆ గ్రీన్ కార్డు వాడిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కొంత ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి అవన్నీ అయ్యాక గ్రీన్ కార్డు వస్తుంది కానీ ఈ లోపలనే వాడు పెళ్లి చేసుకున్న వాడు స్పౌజ్ అంటే ఆడైనా మొగైనా అబ్యూస్ చేశాడు అనుకోండి వాళ్ళు ఎక్కడికి పోవాలి ఎక్కడ కూడా పోవాలి కదా సో పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇమిగ్రేషన్ స్టేటస్ కోసం గ్రీన్ కార్డు అప్లై చేస్తారనమాట అది వా ప్రోగ్రామ్ దాన్ని కూడా మన వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పారు తర్వాత ఈ నేను అనమాట కోట్ అండ్ కోట్స్ కదా ఐ వాజ్ షాక్డ్ ఆల్ ద స్టూడెంట్ నాట్ ఆల్ బట్ స్టూడెంట్స్ ఆర్ డెడ్లీ బ్యాక్గ్రౌండ్ ఐటమ్స్ ఇంతకుముందు కూడా చెప్పానండి ఆటో డ్రైవర్స్ పిమ్స్ డ్రగ్ పెడలర్ ఎక్సెట్రా కూడా అంటే రెండు లక్షల మందికి వీసాలు ఇచ్చినప్పుడు అందరికీ మంచి వాళ్ళకి వీసే వాళ్ళు వస్తాయని గ్యారెంటీ ఏం లేదు కదా తర్వాత వామా కూడా పంపారండి మీరు కూడా చూడవచ్చు వావా యుఎస్ఈసీ వెబ్సైట్కి వెళ్ళాలండి గ్రీన్ కార్డ్ ఫర్ వావా సెల్ఫ్ పిటిషనర్ అంటే యుఎస్ సిటిజన్ స్పౌస్ ఫార్మర్ స్పౌస్ ఆర్ యుఎస్ సిటిజన్ పేరెంట్ యుఎస్ సిటిజన్ అన్ ఆర్ డాటర్ లాఫుల్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్ళు అండ్ ఎల్పిఆర్ పేరెంట్ అనమాట సో ఇది మీరు ఆ సైట్కి వెళ్ళి మీరు కొంచెం చూడాలండి తర్వాత యుఎస్ రెసిడెంట్ మీద కూడా పంపేర్ అయిన దీనికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అమెరికాలో తెలుగు వాళ్ళు కమ్మ క్యాస్ట్ వాళ్ళు నాకు అసలు కులం అంటే చిరాకు మార్చారు బట్ తప్పట్ల వాళ్ళు ఏం చేశారంటే ఈ పర్టికులర్ దాన్ని అమెరికా అంటే డాలర్స్ గ్రీన్ కార్డ్ యుఎస్ పాస్పోర్ట్ ఇండియా అంటే రూపీస్ ఒక డాలర్కి ఎనభై మూడు రూపాయలు కాబట్టి మన వాళ్ళు అమెరికా క్రేజ్ ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే ఈ ఫాలోవరు చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన స్టూడెంట్స్ని బ్యాడ్ గైస్ని ఒకటే గెస్ట్ హౌస్లో పెట్టి ఫస్ట్ నేమ్ చెప్పనండి ఒక రెడ్డి క్యాస్ట్ అతను పత్తాలు ఆడతాడు ఓనర్ బాడీ షాప్ ఓనరు పత్తాలు ఆడి బోర్ కొట్టినప్పుడు రూమ్లోకి వెళ్ళి ఆయన కూడా రాసి చెప్తున్నాను దింగుతాడు అని దింగులాట్ చేస్తాడు అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు టెక్సాస్ ఓపీటీ దాంట్లో కూడా ఇప్పుడు నీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి గురు వాడవాడ రాశాడు గెస్ట్ హౌస్ లేగల వెళ్ళలేగలని వెళ్ళి వెతుక్కోగురు సైట్లో తర్వాత పదిహేను మంది అమ్మాయిలు తీసుకుని ఒక్కొక్క రూమ్లో పెట్టి నేను వాళ్ళని వేసుకుంటానంటే కుదరదు మాస్టర్ అది ఎలా ఒప్పుకోదు కదా మీరు నేను గెస్ట్ అనండి ఇంకోటనండి తర్వాత వాడు ఇండియా అండి ఈ రెడ్ అన్నవాడు అరెస్ట్ చేస్తారని డౌట్ వచ్చి వాడు బాడీ షాప్ ఓనర్స్ అనమాట వాడు ఏం చేశాడంటే టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యాడు బట్ టీఆర్ఎస్ ఫాలోవర్ ఒకళ్ళు మనకు ట్విట్టర్ లైక్స్లో ఆయనకు పదిహేను వందల మంది దాకా ఫాలోవర్స్ ఉన్నారు అతను అన్నాడు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు సార్ అతను అన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ అది ఒక సంవత్సరం క్రితం రాశాడు ఆయన సో మన వాళ్ళు ఐక్యూ డేంజర్ కదన్న ఈ తానా కులం వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్ స్టార్ట్ చేసి అందరూ తెలుగు వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశం మంచిదై ఉండొచ్చు కానీ స్ప్లిట్ అయిపోయారంటే అంటే ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఐక్యూ డేంజర్ అన్న ఇండియా నుండి వచ్చిన వాళ్ళు అన్నాడనమాట నాట్ లైస్ ఎఫ్ వన్ అండి మొత్తం ఓవరాల్గా ఇండియా నుండి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కానీ ఇక్కడ పెరిగిన వాళ్ళు కానీ వాళ్ళు పాపం కన్ఫ్యూజ్ టేస్ట్లో ఉంటారు రేజమ్స్ అవి ఫేక్ చేయలేరు కదన్న వాళ్ళ జాబుల్లోకి వెళ్ళలేరు సో వాళ్ళకి మ్యారేజెస్ ప్రపోజల్స్ ఇరవై ఆరు ముప్పై ఐదేళ్ళు కూడా వచ్చేటండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే వాళ్ళ కోసం బేసికల్లీ తాను ఇలాంటి గ్రూప్స్ అన్నీ స్టార్ట్ చేశారంట బట్ వాళ్ళు ఎవరు రిజిస్టర్ చేసుకోవట్లేదంటే ఇప్పుడు ప్లస్ జాబ్స్ రావట్లేదంటే వాళ్ళకని అది కూడా ఒక పాయింట్ చెప్పాడు తర్వాత మనము ఈ వన్ వీసాకి వస్తే మీరు మీరు వెళ్ళొచ్చండి ఎనీ ఇండియన్ రెస్టారెంట్ నియర్ బై మీరు వెళ్ళి కుక్కుని మీరు బయటికి తీసుకెళ్ళి స్మోక్ చేస్తారు కదా వాళ్ళు అప్పుడు మాట్లాడాలి మీరు మాట్లాడితే మీకు నిజం చెప్తారు ముందు చూసినప్పుడైనా ఆ సీవన్ వీసా స్కామ్కి ఏంటంటే చెన్నై బేస్ అంటండి ఇండియాలో పది లక్షలు ఇస్తే చెన్నైలో మేము మీకు సీవన్ వీసా చేస్తారంట వాళ్ళు తర్వాత ముంబైలో ఇంతకుముందు చదివాను కోటి రూపాయలు ఇస్తే ఇల్లీగల్ డాంకీ రూట్లో తీసుకొస్తారు ఇప్పుడు డాంకీ రూట్ ఫ్లైట్లు కూడా వచ్చాయి కదా సినిమా కూడా వచ్చింది షారుఖ్ ఖాన్ గారిది సో తర్వాత శ్రీలంక నెక్స్ట్ హబ్ అంట శ్రీలంక చెన్నై నుంచి సింగపూర్ సింగపూర్ టు మలేషియా మలేషియా గోవా నుంచి కూడా హవాయికి వస్తారంటండి అక్కడ నుంచి యూఎస్ లోపలికి బై ల్యాండ్ ఎంటర్ అవుతారు నేను యుఎస్సీసీ సైట్లో ఇంతకుముందు కూడా పెట్టానండి వీసాసు అది సి వస్తా వాళ్ళకి బై ల్యాండ్ ఎంటర్ అయినప్పుడు డి వన్ డీ టూ ట్రాన్సిట్ ఎగ్జిట్ అని ఇస్తారు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ చేసుకోవచ్చు అని ఉంది అంటే గ్రీన్ కార్డు బట్ అది ఎంతవరకు పాసిబిలిటీ ఐ వన్ థర్టీ సిక్స్ అది ఫైల్ చేయాలి బట్ ఎంతవరకు ఈజీ అనేది తెలియదు మరి ప్రాసెస్ సో వీళ్ళు ఏంటంటే నాకు ఇంత ముందు ఒక ఈమెయిల్ చేస్తారు అన్నం మొదటి ఇప్పుడు టూ థౌసండ్ లెవెన్లో నేను టూ థౌజండ్ లెవెన్ టు ఫోర్టీన్ మధ్యలో వీడియోలు పెడుతున్నాను మొదట్లో నేను సివన్ వీసా మీద వచ్చానన్నా ల్యాండ్ మీద ఎంటర్ అయిపోయాను అంటే ఎవరు హెల్ప్ అంటే ఫ్రెండ్ హెల్ప్ చేశాడు అన్నాడు నాకు హెల్ప్ చేస్తా అంటే నేను పెట్టేదే వీడియోలు ఇక్కడ జరుగుతున్న క్రైమ్ గురించి కదా మళ్ళీ నువ్వు మా ఊరని నీ తెల్లని నా తనాలని నేను హెల్ప్ చేయడం అలాంటి అలాంటి కుదరదు గుర్రు బట్ ఇల్లీగల్ కదా అంటే ఇంకా డిజపేర్ అయిపోయాయి ఇంక ఇంకా ఇలా సివన్ మీద వచ్చి వాళ్ళకి టూ థౌజండ్ డాలర్స్ ఇస్తారండి క్యాష్ కిచెన్లో పని చేసిన ఎంతకాలం పనిచేసి చంపిపోతారు మనకి పేరు చెప్పని ఫీల్ అవుతాడు న్యూయార్క్ న్యూజెర్సీ ప్రాజెక్ట్లో కూడా అతను ఎంఎస్ స్టూడెంట్ అనమాట లెవెన్ టు ఫోర్టీన్ మధ్యన పరిచయం అతను కూడా గర్జినియాలో ఐదుగురు కలిసి ఎఫ్ఎన్ మీద హోటల్ పెట్టుకున్నారు అతను కూడా ఇదే చెప్పాడు రెండు వెళ్ళాలని ఇస్తారు క్యాష్ అంతా అక్కడ కానపిన సోనా అని నేను వాళ్ళు క్యాష్ తీసుకుని వన్ టైం ఫ్లైట్లో అయినకి వెళ్ళిపోతారు రిటర్న్ రావడానికి ఉండదు సో తర్వాత మీరు కూడా వెళ్ళచ్చు నేను చెప్పింది వ్యాలిడేట్ వ్యాలిడేట్ చేసుకోవాలని మీరు ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళి కిచెన్ కుక్తో మాట్లాడటమే అంటే మిమ్మల్ని వెళ్ళాడు కదా ఓనరు తర్వాత యుఎస్ క్రూజ్ వెళ్తారు యుఎస్ కాన్సులేట్ అయితే వాళ్ళు హవాయ్ మలేషియా వెళ్తారు సింగపూర్ అయితే యుఎస్ఎంసీకి వెళ్ళి సింగపూర్ హవాయ్ వస్తారు పాస్పోర్ట్స్ కెప్టెన్ తీసుకుని ఎప్పుడైతే షిప్ హాల్ట్ అవుతారో అప్పుడు వీళ్ళకి ఇస్తారు అప్పుడు వీళ్ళు జంప్ చేయాలని చేస్తారు అండి జనరల్లీ సో దానికి కూడా నేను సైట్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ట్రాన్సిట్ త్రూ యూఎస్ ఎక్సెప్షన్ ఇస్తారు ఎక్సెప్షన్ దిస్ ఎక్సెప్షన్ ఓన్లీ ఎంటరింగ్ ది యూఎస్ యాజ్ ఎ క్రూ మ్యాన్ బట్ యాజ్ నోటెడ్ సమ్ ఫారెన్ నేషనల్స్ ఎంటర్ ది యూఎస్ ఆన్ వన్ వీసా ఫర్ అదర్ రీజన్స్ ప్రిన్సిపల్లీ టు ట్రాన్సిట్ ది యుఎస్ టు ఏ థర్డ్ కంట్రీ దోస్ అడ్మిటెడ్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ సి వీసా ట్రాన్సిట్ అది ఏదో ఎటార్నీ సైడ్ నుంచి లైన్ పట్టానండి ఎందుకని చెప్తున్నాను టైప్ సి వీసా ఫర్ ట్రాన్సిటింగ్ థ్రూ యూఎస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్కడో మర్చిపోసాను హవెవర్ ఎక్కడో రాశాను ప్రిన్సిపల్ ట్రాన్సిట్తో థర్డ్ కంట్రీతో అడ్మిటెడ్ అందా సి టైప్ ఆఫ్ ట్రాన్సిటింగ్ థ్రూ ఏ యూఎస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆఫ్ స్టాటస్ కోసం బేసికల్లీ హవెవర్ ఇట్ ఈస్ క్రూషియల్ టు హ్యావ్ ఏ సి విసా దే యూఎస్ ట్రాన్సిట్ ఆర్ నాట్ టు అది క్లాసెస్ అప్లై అవుతాయన్నమాట సో ఇది మెయిన్ తమిలియన్స్కి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయంటండి వాళ్ళు మెయిన్ ఎక్కువ తమిలియన్స్ ఉంటారని అన్నాడు వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి సైలం కూడా అప్లై చేస్తున్నారు మన వాళ్ళని ఇప్పుడు ఈ ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే సీఎన్ మీస స్కామ్స్ అండ్ వావా స్కీమ్ని అబ్యూజ్ చేస్తున్నారండి మన వాళ్ళు అది అది చెప్పాను మెయిన్లీ ఒక్కసారి నేను కామెంట్స్ చదువుతానండి హ్యాటర్స్ ఎదో వంశీ దుగ్గ దుగ్గ దుగ్గియాల అంట వీడు రాశాడు అన్న ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతున్నావే టాలెంట్తో ఎలా వెళ్ళావన్న ఆస్ట్రేలియాకి అన్నాడు నేను అమెరికాలో ఉన్నానరా పోరంబోకివా ఓకే వీడికి రాశాను తెలంగా దాస్ పాప్లో ఉన్నవా రెంటొట్టిన మీదవలా కానీ వీడేంటే చైతన్య ముప్పరాజు సూర్య తేజ బొప్ప మీద రాశాడు కామెంట్ చూడండి పోయిన వాళ్ళ గురించి నేను ఒక వీడియో పెట్టి ప్రికాషన్స్ తీసుకుంటారంటే లంజా కొడుకు మన మీద ఏడుస్తున్నాడు ఇంకోటి కూడా ఎవడో ఉన్నాడండి వీడి కూడా వేసుకుందాం ఉండండి శ్రీధర్ ఎక్కంటే అంట వీడు ఈ ఈ శ్రీధర్ ఎక్కంటే అదవా వంశీ దుగ్గ్యాల నీ అమ్మ బతుకులకి మీరు వీడియో పెట్టారా మీకు ఛానల్ ఉందిరా నాలుగు వేల వీడియోలు అప్రాక్సిమేట్లీ చేసాను ఎంత టైం ఖర్చు అవుతురా అలాంటి అడవడ ఇంకోడవడ పోరం పోకేదో రాశాడు వీడియోల వల్ల నీకు డబ్బులు వస్తే ఆడసి వీడియోల వల్ల డబ్బులు వస్తే నువ్వు అమ్మ కూడుస్తున్నారా ఎందుకు జాబ్ చేస్తున్నావురా నువ్వు వీడియోల వల్ల డబ్బులు వస్తే నువ్వు కూడా వీడియోలు చేయొచ్చు కదా ఇచ్చినా కొడకలున్నారు ప్యాషన్ రా వీడియో చేయాలి సమాజానికి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది వీడియోల వలన డబ్బులు వస్తే కాలేజీలు ఎందుకురా బేటకులు ఎందుకురా నీ అమ్మ శ్రీధర్ ఎక్కంటికి ఇంకొక ఆయన రాశారు శ్రీధర్ వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం ఇఫ్ యూ డోంట్ లైక్ వాచ్ ఈ శ్రీధర్ ఎక్కంటి గారికి కూడా చెప్పాను రే అదవా తెలుగు వాళ్ళే ఇంగ్లీష్ వీడియోల మీద ఏడుస్తున్నారా నీ బతుక్కి ఆయన కూడా ఇదే వేసాను తర్వాత ఇంకోటి ఎవడో ఉన్నాడు ఐటీ అంతే ఫేక్ అన్నా అన్నా మీ కన్క్లూజన్ అన్నాడు అంతా ఫేక్ ఎక్కడ ఎక్కడన్నా అనరా మెజార్టీ అన్నా నేను వాట్సాప్ బ్యాచ్లో అంకుల్ బ్యాచ్ అంటే నువ్వేనా ఆంటీ బ్యాచ్లో ఉన్న దబ్బించుకుంటున్నావు రాదవా సో నెక్స్ట్ ఇంకోటి ఈ వీడియో పెండింగ్ ఉంది యాక్చువల్గా ట్రూ దేశీ అని రాశారు సూపర్ మాస్టరు వీళ్ళ హైజీన్ రూమ్ కండిషన్స్ గురించి ఒక వీడియో చేయండి విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అన్నారు ఈ ఆ వీడియో నేను చేయాలి బట్ మనకి ఫాలోవర్ ఫ్యాను వీడు ఇండియన్ ఇండియన్ రైల్ ఇన్ఫో రిల్ లైల్ ఫ్యాన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో అంటే అండి వీడు మొన్న కూడా దొబ్బాడు సార్ వీడు బేసికల్లీ ట్రోలర్ హ్యాట్రో చా రాశాడు అది స్పామ్ బేసికల్లీ వాడు వాడు బాడీ షాప్ అన్న అని ఏదో రాస్తున్నాడు వీడికి కూడా ఇంకోటి కూడా రాశాడు ఇండియా వస్తే కొడతాడండీ ఒక లక్కీరెడ్డి బాల్రెడ్డి మే వీడియో పెట్టాను రా అని బతుకుండగానే ఆడవిడ రాస్తాడు టైమ్స్ ఆఫ్ ఇండియా యాడ్ బొమ్మ పెట్టేసుకుని ఫేక్ది ఇండియా వస్తే ఎన్ని డబ్బులు కావాలి వీడియో డౌన్ చేయాలంటే లేకపోతే కొడతాను చుమ్తానని రాసాడు పిచ్చిన కొడుకుల ఏమో ఈ స్టేజ్కి రావాలంటే నేను ఎంత డొక్క మొక్క తిని ఉండాలరా అది మాస్టర్ ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అది చెప్దాం అనుకున్నానండి చెప్పండి ధన్యవాదాలు మాస్టర్ అంటే నాకు అడ్రస్ చదవాలని అడ్రస్ చేస్తే బూత్లో వస్తాయి మాస్టర్ మనకి వాళ్ళ గురించి అవసరమా బట్ చెప్పండి సార్ మీ స్టైల్లో అన్నారు అందుకని చేశాను ధన్యవాదాలు మాస్టర్ ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో ఇన్ఫర్మేషను ఫ్యాన్స్ ఫాలోవర్సు కొంత కంట్రిబ్యూట్ చేశారు నా అనాలిసిస్ చెప్పానండి వాళ్ళు బ్యాకెండ్లో ఇదంతా నేను చెప్పేది ఏమీ ఓపెన్ సీక్రెటే కానీ ఎవరు చెప్పరు